ఈ వీడియోలో మనం సమదృష్టి అనే పాఠం నేర్చుకుందాం ఈ పాఠం ప్రక్రియ గజల్ ఇతివృత్తం సమానత్వం ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి మహిలో సుమతి ఈ పద్యం రాసిన వారు బద్దన ఇది సుమతి శతకంలోది దీనికి భావం లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు ఏదైనా విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా అందులో నిజానిజాలు తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడు అని ఈ పద్యం భావం ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఎవరు చెప్పినా ఏమి చెయ్యాలి సమాధానం ఎవరు చెప్పినా వినాలి తర్వాత ప్రశ్న కల్లా అంటే అర్థం చెప్పండి కల్లా అంటే అబద్ధం తర్వాత ప్రశ్న నీతిపరుడు అంటే ఎవరు సమాధానం దేనినైనా తాను చూసి నిజం అబద్ధం తెలుసుకున్నవాడే నీతిపరుడు ఈ పాఠం ఉద్దేశం సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వ మానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం ఇప్పుడు కవి పరిచయం తెలుసుకుందాం పైడి తెరేష్ బాబు ఈయన పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు ఈయన కవిగా గాయకునిగా సాహితీవేత్తగా పైటి తెరేష్ బాబు ప్రసిద్ధులు వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య ఈయన అల్పపీడనం హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది మనం ప్రక్రియ గజల్ అని చెప్పుకున్నాం గజల్ అంటే ఏమిటో తెలుసుకుందాం గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం చందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్ ఇందులో విషయ వ్యాప్తి అధికం భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది పల్లవిని మత్లా అని చరణాన్ని మక్త అని అంటారు అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది దీన్నే తఖల్లస్ అంటారు కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్ ఇప్పుడు మనం సమదృష్టి అనే ఈ గజల్ పాడడం నేర్చుకుందాం కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్ొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు నలుపు చెట్టు కాపు నలుపు కాదు చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది మబ్బొకటే నలుపు మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు నలుపు చెట్టు కాపు నలుపు కాదు చెరపు తగిలితే కదా ನಿದುರ ಮತ್ತು ವದಿಲೆದಿ ಚರಪು ತಗಿಲಿ ಕದ ನಿದುರಮತ್ತು ವದೇದಿ ಅಕ್ಷರಮೇ ನಪು ಅಕ್ಷರ ಮೇನಲುಪು ದಾನಿ ಚರುಪು ಕಾದು ಕದು ಕಟೆ ನಲುಪು ಕಂಟಿ ಚೂಪು ನಲುಪು ಕಾದು

కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు నలుపు చెట్టు కాపు నలుపు కాదు కలలే కదా అందమైన భవిత కుపూనాదులు కలలే కదా అందమైన భవిత కుపూనాదులు రేయి ఒకటి నలుపు రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు ఎదురీతకు కుదిగావో నది కోతలు తప్పవు ఈత ఒకటే నలుపు ఈత ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు కటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా కులమొకటే నలుపు కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు నలుపు చెట్టు కాపు నలుపు కాదు కన్నుకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు నలుపు చెట్టు కాపు నలుపు కాదు పిల్లలు మీరు కూడా ఈ గజల్ పాడడం నేర్చుకోండి ఇప్పుడు మనం ఈ గజల్కి భావాన్ని తెలుసుకుందాం కన్నొకటే నలుపు కంటిచూపు నలుపు కాదు చెట్టొక్కటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు ఇవన్నీ చాలా తేలికైన మాటలతో వాక్యాలను కూర్చారు కన్ను అంటే నయనం కన్ను మనకు తెలిసినదే నలుపు నల్ల రంగు కంటిచూపు దృష్టి చెట్టు అంటే వృక్షం ఇప్పుడు భావం తెలుసుకుందాం కంటిలోపల గుడ్డు నలుపైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు చెట్లు కాండం మొదలైనవి దూరానికి నల్లగా కనబడతాయి కానీ ఆ చెట్లు వివిధ రకాల రంగులు రుచులు కలిగిన ఫలాలను ఇస్తాయి అవి వివిధ రంగులలో కనబడతాయి తర్వాత చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు చినుకు అంటే వానచుక్క స్పర్శ అంటే తాకిడి తగలడం నేల అంటే భూమి కడుపు ఉదరము మబ్బు అంటే మేఘము దీనికి భావం కారుమబ్బులు నల్లగా ఉంటాయి కానీ చినుకులు నల్లగా ఉండవు చినుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి అవి పెరిగి మానవాళికి జంతువులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాయి కనుక మేఘం రంగును బట్టి కాకుండా మేఘం స్వభావాన్ని గురించి ఆలోచించాలి తర్వాత చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు చరుపు అంటే చేతి దెబ్బ చేత్తో ఒకటి కొట్టడం అన్నమాట నిదుర నిద్ర మత్తు అంటే మైకం చదువు విద్య భావం మొద్దు నిద్ర అజ్ఞానానికి గుర్తు నిద్రమత్తు వదిలించాలంటే తట్టి లేపడం అవసరం అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం అక్షరాలు నల్లగా ఉంటాయి కానీ చదువు నలుపు కాదు అని అర్థం చేసుకోవాలి తర్వాత అరిచిమరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు అరుపు అంటే కేక గట్టిగా పిలవడం పిలుపు రమ్మని ఆహ్వానం తూర్పు తూర్పు దిక్కు లేదా ప్రాగ్ దిశ అంటారు తలుపు అంటే కవాటం గొంతు కంఠధ్వని భావం సామాన్యంగా పక్షుల రంగులు కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగా ఉంటుంది కానీ పక్షుల కూతలు కిలకిల రావాలు నలుపుగా ఉండవు ఆ కిలకిల రవాలతోనే తెల్లవారుతుంది సూర్యోదయం అవుతుంది అందరూ చైతన్యవంతులు అవుతారు పక్షుల కంఠం కాదు చూడవలసింది మేలుకొలిపిన ఆ కిలకిల రావాలను చూడాలి స్వభావాన్ని పరిశీలించాలి తర్వాత కలలే కదా అందమైన భవితకు పునాదులు రేయి ఒకటి నలుపు రేయి కళలు నలుపు కాదు కళ అంటే స్వప్నం మనకి రాత్రి నిద్రలా వచ్చేటువంటి కళలు భవిత అంటే భవిష్యత్తు పునాది ప్రారంభం రేయి అంటే రాత్రి భావం రాత్రి నిద్రలో కళలు అంటే ఊహలు కల్పనలు వస్తుంటాయి ఇవి రాత్రిలాగా నల్లగా ఉండవు ఈ ఊహలు కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులవుతాయి కనుక రాత్రి నలుపు గురించి ఆలోచించక మంచి ఊహలు కల్పనలు అందమైన వేకువ గురించి ఆలోచించాలి తర్వాత ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు ఈత ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు ఈత అంటే నీటిపై తేలుతూ ముందుకు వెళ్ళడం ఎదురీత అంటే నీటి ప్రవాహానికి ఎదురుగా ఏదడం నది కోత అంటే నదీ ప్రవాహం యొక్క అడ్డంకి గెలుపు విజయం భావం నదిలో మునిగి ఈత కొట్టేటప్పుడు ఏమీ కనబడవు ఈ ఈత కళ్ళు మూసుకుని కొడతాం కాబట్టి అంతా నలుపుగా ఉంటుంది ఈతలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది నదిలో ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు కోతకు గురయ్యి ముందుకు వెళ్తాం ప్రయత్నించడమే కష్టం ప్రయత్న ఫలితం అంటే గెలుపు విజయం వైపు తీసుకువెళ్తుంది సమస్యల సుడిగుండాలలో ఏమీ తెలియదు తోచదు సమస్య పరిష్కారానికి సాధన ఒకటే ఉపాయం తర్వాత పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు పరుగు అంటే పరుగు అని అర్థం వెలితి ఖాళీ లోటు పూడ్చడం కప్పడం మిత్రుడు అంటే స్నేహితుడు కులం వంశం భావం నీ సహచరులు ప్రయత్నించలేదు కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు నీ ప్రయత్నం సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు కాబట్టి ప్రయత్నం ఆపకు అని భావం ఇప్పుడు మనం ఈ గజల్ యొక్క భావం మొత్తం తెలుసుకుందాం కంటిలోపల గుడ్డు నలుపైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు చెట్లు కాండం మొదలైనవి దూరానికి నల్లగా కనబడతాయి కానీ ఆ చెట్లు వివిధ రకాల రంగులు రుచులు కలిగిన ఫలాలను ఇస్తాయి అవి వివిధ రంగులలో కనబడతాయి కారుమబ్బులు నల్లగా ఉంటాయి కానీ వానచినుకులు నల్లగా ఉండవు వానచినుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి అవి పెరిగి మానవాళికి జంతువులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాయి కనుక మేఘం రంగును బట్టి కాకుండా మేఘం స్వభావాన్ని ఆలోచించాలి మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం నిద్రమత్తు వదిలించాలంటే తట్టి లేపడం అవసరం అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం అక్షరాలు నల్లగా ఉంటాయి కానీ చదువు నలుపు కాదని అర్థం చేసుకోవాలి సామాన్యంగా పక్షుల రంగులు కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగా ఉంటుంది కానీ పక్షుల కోతలు కిలకిల రవాలు నలుపు కాదు ఆ కిలకిల రవాలతోనే తెల్లవారుతుంది సూర్యోదయం అవుతుంది అందరూ చైతన్యవంతులవుతారు పక్షుల కంఠం కాదు చూడవలసింది మేలుకొలిపిన ఆ కిలకిల రవాలను చూడాలి స్వభావాన్ని పరిశీలించాలి రాత్రి నిద్రలో కలలు ఊహలు కల్పనలు వస్తుంటాయి ఇవి రాత్రిలాగా నల్లగా ఉండవు ఈ ఊహలు కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులవుతాయి కనుక రాత్రి నలుపు గురించి ఆలోచించక మంచి ఊహలు కల్పనలు అందమైన వేకువ గురించి ఆలోచించాలి నదిలో మునిగి ఈత కొట్టేటప్పుడు ఏమీ కనబడవు ఈ ఈత కళ్ళు మూసుకుని కొడతాం కాబట్టి అంతా నలుపుగా ఉంటుంది ఈతలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది నదిలో ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు కోతకి గురయ్యి ముందుకు వెళ్తాం ప్రయత్నించడమే కష్టం ప్రయత్న ఫలితం విజయం వైపు తీసుకువెళ్తుంది సమస్యల సుడిగుండాలలో ఏమీ తెలియదు తోచదు సమస్య పరిష్కారానికి సాధన ఒకటే ఉపాయం నీ సహచరులు ప్రయత్నించలేదు కాని చేస్తే ఊరికే పోదు నీ ప్రయత్నం సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు కాబట్టి ప్రయత్నం ఆపకు అని ఈ గజల్ భావం విన్నారు కదా మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి